సీఎం కేసీఆర్ కు జైలు గదిని నిర్మించాలంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్లో దుమారం రేపుతున్నాయి ఈ మేరకు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జైలును సందర్శించారు ఈ సందర్భంగా జైలు ఆవరణలో బండి సంజయ్ కేసీఆర్ జైలు గదిని చూపించాలంటూ నినాదాలు చేశారు అనంతరం పొన్నంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇటీ విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాంటి నిర్మాణమేమీ జరగలేదని తెలియటంతో సంజయ్ అబద్దాలు చెప్పారంటూ తేల్చారు గదిని నిర్మించారో లేదో తెలుసుకునేందుకు జైలుకు వచ్చామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతూ కరీంనగర్ ప్రజల పరువు తీస్తున్నాడని తెలిపారు బాధాల పోషెట్టిలా వ్యవహరిస్తున్నాడని కార్పొరేటర్ స్థాయిలో మాట్లాడుతున్నారని చెప్పారు రాజకీయాలను అవహేళన చేసేలా ప్రవర్తిస్తున్నారని ఒక్కరోజు జైలులో ఉంటూ గదిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు హనుమాన్ జయంతిలకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఆయన కరీంనగర్కు చేసిందేమీ లేదన్నారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులమైన మేమందరం కూడా ఈరోజు కరీంనగర్ జైలుకు వచ్చి జైల్లో మొన్న బండి సంజయ్ గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ కొరకు రూమ్ కట్టించినా అని చెప్పి వరంగల్ మీటింగ్లో బహిరంగ ప్రకటనలు అనౌన్స్ చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి రూమ్ కట్టిందా కట్టలేదా అని జైలు అధికారులకు తెలుసుకుందామని వచ్చినాం ఎందుకంటే మా గౌరవం ఎంపీ పూర్తిగా మతిశీతం తప్పినట్టుగా జోకర్గా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల ఉన్నటువంటి హోదాను కరీంనగర్ పౌరుల యొక్క పరువు తీస్తా ఉన్నాడు పండిత్ సంజయ్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఫేకు బాతాల పోషెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్తా ఉన్నాడో ప్రజలు మభ్యపెట్టడానికి రెచ్చగొట్టడానికి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనించాలి నగర కాంగ్రెస్ మొత్తం నియోజకవర్గంలో మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరం కూడా వచ్చినాం ఇగో ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించండి బండి సంజయ్ అనేటువంటి వాడు ఒక పెద్ద బాతాల పోషట్టి ఫేకు ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజలకు కనబడతలేదు ప్రతి మండలంలో కూడా రేపు పొద్దున పోలీసులు కేసులు పెట్టి మా ఎంపీ ఎక్కడా అనేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంది ఎప్పుడన్నా హనుమాన్ జయంతిలకు ఎప్పుడో ర్యాలీలకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఇక్కడ ప్రజలకు రైతుల ఇబ్బందులు ఉన్నా ముంపు గ్రామాల సమస్య ఉన్నా వేములవాడ దేవాలయం నేను చెప్పుకునే ఆయన ముఖ్యమంత్రి హామీ గురించి కానీ ఎక్కడ కూడా ఏం చేస్తున్నాడు ఇది వాస్తవాలను గమనించాలి